ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 11-12 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామ రెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద బేసిక్ వెబినార్ ప్రోగ్రాం కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మాత్రమే కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే. సుందరరామ రెడ్డి గారు, పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం రాజ్యం వెళుతోంది, అక్కడి ప్రజలు అన్నమో రామచంద్ర అంటున్నారు, తినడానికి తిండి లేదు, తాగడానికి సరైన నీటి సదుపాయాలు లేవు, అండ్ ఇప్పుడు జీవించడానికి కరెంటు కూడా లేదంట. ఆల్మోస్ట్ పాకిస్తాన్ అంతా అంధకారంలో ఉందంట. ఉన్న ఆ 1-2 పరిశ్రమలు కూడా ఈ కరెంటు లేక మూతబడిపోయినాయంట. రైల్వే శాఖ కూడా ఆల్మోస్ట్ సర్వీసెస్ అంతా కూడా స్టాప్ చేస్తుందంట. ఎందుకంటారు పాకిస్తాన్లో ఇటువంటి గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొన్ని సంవత్సరాలకు ముందు మన ఇండియన్ జీడిపి మన పర్ క్యాపిటా పోల్చుకుంటే పాకిస్తాన్ పర్ క్యాపిటా జీడిపి చాలా బాగుండేదంట. సో ఎందుకు రాను రాను పాకిస్తాన్ ప్రతిరోజు ఈ విధంగా ఆర్థిక సంక్షోభంలోకి దిగజారిపోతుందంటారు? రైట్. సో ఇండియాకి పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ ఒకేసారి వచ్చిందండి. 75 ఇయర్స్ తర్వాత రెండు స్టార్టింగ్లో డెమోక్రసీ గవర్నమెంట్సే, రాను రాను అది మిలిటరైజ్ అయిపోయింది కంప్లీట్గా. మనది ఓన్లీ డెమోక్రసీలో ఉండిపోయింది. ఓకే. సో డెమోక్రసీలో ఉంటే ఉండే ఆ బెనిఫిట్ ఏంటి ప్రపంచానికి అర్థం కావాలంటే ఒక పాకిస్తాన్ ఇండియా స్టోరీ మనకి జాగ్రత్తగా రీడ్ చేస్తారు హిస్టారికల్ డేటా. ఆ డెమోక్రసీలో ఉన్న బ్యూటీ మనకు అర్థమైంది. సో అంటే పాకిస్తాన్లో ఫ్రీక్వెన్సీగా గవర్నమెంట్ చేంజ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే టూ మచ్ మిలిటరీ ఇంటర్ఫీరియన్స్ ఉంటుంది అక్కడ. మనం జాగ్రత్తగా చూసుకుంటే అక్కడ ఎలక్ట్ అయిన గవర్నమెంట్తో కంపేర్ చేసుకున్నప్పుడు మిలిటరీ వాళ్ళే డిక్టేటర్షిప్ మెయింటైన్ చేస్తారు అక్కడ. వాళ్ళు టచ్ ఆ వ్యవస్థను టచ్ చేయడానికి కూడా ఎవరు ఇది ఎవరు అనమాట. అండ్ మిలిటరీ వాళ్ళే టేక్ ఓవర్ చేసుకుంటారు గవర్నమెంట్ ఉంటుంది వాళ్ళకి. అందుకని గవర్నమెంట్ ప్రజల తరఫున ఎన్నికైనా సరే వాళ్ళకి పవర్ ఏమి ఉండదు ఏం చేయడానికి అక్కడ. ఎండ్ ఆఫ్ ది డే మిలిటరీ వాళ్ళు ఏం చెప్తే అది వింటుంది అనమాట. అందుకని వాళ్ళు ఒకవేళ ప్రజలకు ఏమైనా సేవలు చేద్దామన్నా వాళ్ళు ఎలా వచ్చారు అంత ఈజీగా. అందుకని డెమోక్రసీ గవర్నమెంట్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఫ్రీక్వెన్సీగా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండటం వల్ల ఇది ఒక రీజన్ అనుకోవచ్చు. రెండోది ఫ్లడ్స్ చాలా ఎక్కువ అండి హిమాలయ రీజన్లో ఉండటం వల్ల ఫ్రీక్వెన్సీగా ఫ్లడ్స్ వస్తాయి. ఇప్పుడల్లా రీసెంట్ వచ్చిన ఫ్లడ్స్లో కూడా 1/3 మొత్తం మునిగిందంటే మనం ఊహించుకోవచ్చు ఏ రేంజ్లో వస్తాయి అనేది. అండ్ మూడోది అక్కడ మిలిటెంట్స్ చాలా ఎక్కువ, పర్టికులర్గా పాకిస్తాన్ తాలిబాన్స్ అంటారు ఒక మిలిటరీ గ్రూప్, నిరంతరం అటాక్ చేస్తూనే ఉంటుంది అక్కడ. టూ మచ్ అనమాట వాళ్ళు పాకిస్తాన్లో ఏమో వాళ్ళు మొత్తం సప్లై చేస్తుంటే తాలిబాన్స్ ఏమో వాళ్ళకి హెడేక్గా తయారు అవుతారు. అందుకని నిరంతరం ఎప్పుడు ఆ కాల్పులు ఆ టెర్రరిజంతో ఇంటర్నల్ పీస్ ఏం లేకుండా సఫర్ అవుతూ ఉంటుంది. నాలుగు జనాభా చాలా ఎక్కువ, ముస్లిం కంట్రీస్లో మోర్ పాపులేషన్ ఉన్న కంట్రీ అంటే మనం పాకిస్తాన్ చెప్పచ్చు. ఓకే. సో రెండోది మొదటి నుంచి వాళ్ళు ఈ ఆయుధాల మీద ఈ న్యూక్లియర్ వెపన్స్ మీద పెట్టిన మోజులో డెవలప్మెంట్లో కనుక పెట్టినట్లయితే డెఫినెట్గా వాళ్ళకి ఇది అయ్యేది అనమాట. సో అందుకని వాళ్ళు ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అవ్వచ్చు, లేదా మిలిటరీ వాళ్ళు టూ మచ్ ఇంటర్ఫీరెన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే లోకల్గా టెర్రరిస్ట్ గ్రూప్స్ అటాక్ వల్ల కావచ్చు, లేదా ఫ్రీక్వెన్సీగా వచ్చే ఫ్లడ్స్ వల్ల కావచ్చు. వీటన్నిటి వల్ల మామూలుగా ఎకానమీ అంతంత మాత్రంగా ఉంది. ఎప్పుడైతే ఈ కోవిడ్ టైంలో వచ్చిన ఎఫెక్ట్ తోటి ఎఫెక్ట్ బాగా సఫర్ అయింది. రెండోసారి యుక్రెయిన్ వార్ స్టార్ట్ అవడంతో ఒక్కసారిగా ఎనర్జీ క్రైసిస్తో బిగిన్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న ఫారెన్ రిజర్వ్ అంతా జీరో అయిపోయింది. ఇప్పుడు అప్పులు తెచ్చడానికి డబ్బులు లేవు, లోకల్గా ఏమి అమౌంట్ ఏమో రావట్లేదు. అండ్ గోధుమ పిండి వాళ్ళు తినే ఈవెన్ పిండి కానీ అన్ని రేట్లు బాగా బీభత్సం పెరిగింది. గోధుమ పిండి కోసం యుద్ధాలు జరుగుతున్నాయంట, కొట్టుకు తెచ్చిపోతున్నారంట. ఇన్ఫ్లేషన్ 30 ఇయర్స్ హైలో ఉంది అక్కడ. ఇన్ఫ్లేషన్ వడ్డీ రేట్లు 17% ఉంది అక్కడ. వడ్డీ రేట్లు బీభత్సం పెంచుతున్నారు. ఎంటైర్ స్టాక్ మార్కెట్ మార్కెట్ క్యాపిటలేషన్ 1/2 ఉంటుంది టీసీఎస్లో. దాన్ని బట్టి ఊహించుకోవచ్చు ఎంటైర్ పాకిస్తాన్ మార్కెట్ క్యాపిటలేషన్ స్టాక్ మార్కెట్ది. అంటే కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ క్యాపిటలేషన్ జస్ట్ 5 లక్షల కోట్లు అండి. టీసీఎస్లో హాఫ్ కూడా ఉంది. దాన్ని బట్టి ఉంచుకోండి. ఎకనామిక్స్ యాక్టివిటీస్ ఏం లేవు పెద్దగా అక్కడ. ఓకే. జనాభా చాలా ఎక్కువ. ఓకే. ఫుడ్ క్రైసిస్ వాళ్ళు ఎంత పడుకున్నా ఈ కాశ్మీరు ఇట్లా వేరే వాళ్ళ ఎఫెక్ట్లు చూపించేంత మోజు వాళ్ళ లోకల్ ఈవెంట్లో పెట్టుంటే ఎంతకంత గ్రోత్ ఉండేది. ఓకే. ఇది వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీస్లో ఉంది. ఎక్కడైతే ఈ టెర్రరిజం యాక్టివిటీస్ బాగా ఉంటాయో అవన్నీ సిరియా కావచ్చు, వేరే వేరే కంట్రీస్ ఎక్కడున్నా సరే, టర్కీ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇవన్నిటిలో కూడా ఎకనామికల్గా చాలా డిస్టర్బ్లో ఉన్నారండి అక్కడ. దానితో ఈ ఎప్పుడైతే ఈ పవర్ మొన్న ఫెయిల్యూర్ అయిందో ఆల్మోస్ట్ 2 డేస్ అయినా పవర్ ఇంకా బ్యాక్ రాలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ఫెయిల్యూర్స్ నడుస్తున్నాయి. సిస్టమ్ అంతా డౌన్ అయింది అక్కడ. అయితే
ఈ పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభాన్ని చూస్తున్నంటే ఎవరైతే ఇక్కడ కొంతమంది మాట్లాడుతుంటారో ఈ 2016లో ఇండియాలో ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అనేది పాకిస్తాన్కి కరెక్ట్గా తగిలిందనేది చాలామంది మాట్లాడుతున్నారు. సో ఇది ఇది ఎంతవరకు అక్కడ ఇంపాక్ట్ పడిందంటారు ఈ నోట్ల రద్దు అనేది? డెఫినెట్గా అండి, ఎంతకంత ఉంటుంది. ఎందుకంటే ఒక డిమాంటేషన్ అయి ఉండొచ్చు, లేదా ఆర్టికల్ 370 క్యాన్సిలేషన్ అయి ఉండొచ్చు, మొత్తానికి ఏదన్నా కావచ్చు. ఈ కాశ్మీర్లో ఈ రాళ్ళు వేసుకునేది కంప్లీట్గా ఆగిపోయింది. అంటే టెర్రరిస్ట్లు ఈ దొంగనట్లో రవాణా చేయటాలు, ప్రింట్ చేయటాలు ఇవన్నీ కంప్లీట్గా ఆగిపోయినాయి. అండ్ ఇప్పుడు అక్కడ టూరిజం చాలా బాగా డెవలప్ అవుతుంది జమ్మూ కాశ్మీర్లో. డెఫినెట్గా డిమాంటేషన్ ఎఫెక్ట్ ఎంతకంత ఉంటుంది, డెఫినెట్గా అది ఉంది ఎంతకంత, ఎందుకంటే టెర్రరిస్ట్ ఫండింగ్ అంతా ఆగిపోయింది కంప్లీట్గా. ఓకే, సో యాక్చువల్గా పాకిస్తాన్లో ఏంటంటే ఒక వాళ్ళకి దేశభక్తి అనేది ఏదైతే ఉందో అది కాశ్మీర్ గురించి మాట్లాడితే అందరూ పాకిస్తాన్ మొత్తం ఒకటవుతారు. అంటే పాకిస్తాన్ వాళ్ళ దేశంలో ఇంటిగ్రేట్ చేస్తామనగానే జనమంతా ఒకటవుతుంటారు. ఈ పొలిటికల్ లీడర్లు ఏంటంటే ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ప్రామిస్ చేస్తూ ఉంటారు. ప్రతి ఎలక్షన్స్ అప్పుడల్లా ఇదే వాళ్ళ కామన్ థీమ్, కాశ్మీర్లో శాంతి ఏర్పాటు చేస్తాం, కాశ్మీర్ ఇంటిగ్రేట్ చేస్తాం, ఇలాంటివన్నీ ఉంటుంది. రెండోది క్రికెట్, మూడోది మతం. ఈ నాలుగిటితో వాళ్ళు ఇంటిగ్రేట్ అవుతూ ఉంటారు. ఎక్కడ ఎకానమీ గురించి కానీ, గ్రోత్ గురించి కానీ, పేదల గురించి కానీ ఏమి ఉండదండి అక్కడ. అక్కడ వాళ్ళు వాటి మీద టూ మచ్గా ఫోకస్ చేయడం వల్ల సామాన్యులకు ఒరిగింది ఏం లేదు అక్కడ. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇన్ఫ్లేషన్ 40 ఇయర్స్ హైక్ వస్తుందంటే ఏ రేంజ్లో ఉందో చూసుకోండి. మొన్నటి వరకు మన శ్రీలంక గురించి మాట్లాడుతున్నది, ఎంతకంత స్టెబుల్ అయింది ఇప్పుడు. బట్ ఇది ఇప్పుడు పాకిస్తాన్ చాలా సివియర్గా నడుస్తుంది అక్కడ. అండ్ హెల్ప్ ఇవ్వడానికి కూడా పక్కన ఏ కంట్రీ లేదు, ఎందుకంటే అది మ్యాక్సిమం డెట్స్ ఉన్నాయి దానికి ఆల్రెడీ. మొన్న మీరు చూశారు ఇంటర్వ్యూ వాళ్ళ దేశ అధ్యక్షుడు కనుక చూస్తే, మేము ఎవరికన్నా ఫోన్ చేస్తే చాలు అప్పుల కోసం అని చెప్పేసి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. దారుణం అయి ఉంది. ఒక న్యూక్లియర్ కంట్రీ అయి ఉండి కూడా ఒకళ్ళ దగ్గర మనీ కోసం బెగ్ చేసుకోవడం దారుణం విషయం అని వాళ్ళకి అర్థం కాలేదు. న్యూక్లియర్ వెపన్ ఉన్న కంట్రీ అయితే అది హాన్ అనుకుంటున్నారు. ఏముంటుందండి దాంట్లో ఆయుధం అనేది హాన్ ఇప్పుడు కానే కాదు. ఒక మంచితనం, ఒక కంట్రీ ఎకానమీ గ్రోత్, పబ్లిక్ లైఫ్స్ అవి ఇంపార్టెంట్ తప్ప ఆయుధాలు కాదండి. వాళ్ళు తీసుకున్న మొదట్లో గడ్డి తినేది సరే మేము ఆయుధాలు తయారు చేస్తా ఉన్నారు, ఆయుధాలు తయారు చేశారు, లాస్ట్గా గడ్డే మిగులుతుంది అక్కడ. అందుకని ఏ కంట్రీ అయితే ఎక్కడైతే పొలిటికల్గా ఒక స్టెబిలైజేషన్ ఉంటుందో, డెమోక్రసీ ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అక్కడ కొంచెం ఎంతకంత ఎకనామికల్ యాక్టివిటీ ఉంటుందండి. ఎందుకు అమెరికా గురించి టూ మచ్ మాట్లాడుతుంటారు అక్కడ? డెమోక్రసీ ఏది చేసినా సరే, ఒక వాళ్ళ కన్స్ట్రక్షన్ ఏదైనా క్రిటిసిజం చేసినా సరే ఒక కన్స్ట్రక్టివ్ మేనర్లో ఉంటుంది, ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. లిటరసీ ఉండాలి, చదువు ఉండాలి, స్టాండర్డైజేషన్ ఉండాలి. సో అన్ఫార్చునేట్లీ ఒకేసారి ఇండిపెండెంట్ వచ్చిన రెండు దేశాలు, ఒకటేమో డెమోక్రసీతో వరల్డ్లోని 5th biggest ఎకానమీగా మారుతున్నప్పుడు, ఇంకో కంట్రీ ఏమో తిండి లేకుండా, కరెంట్ లేకుండా సర్ప్రైజ్ స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడు. ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు ఇండియాతో 3 యుద్ధాలు చేసి మేము అలసిపోయాము, మాకు మేము శాంతి చేసుకుంటాము అని. బట్ 3 సార్లు మనం శాంతి మన హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు చేసింది ఏం లేదండి. మనకి ఇప్పుడు 4వసారి ఇచ్చి అంత టైం వెళ్ళకలేదు కూడా. కానీ ఇండియా వాళ్ళు వాళ్ళ గ్రోత్ మీద ఫోకస్ చేసుకోవటం బెటర్ అండి, ఈ పక్కన ఇలాంటి వాటిని న్యూస్ తీసుకునే బదులు. ఎందుకంటే మన డెవలప్మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 140 కోట్ల జనాభాకి ఫుడ్, ఎనర్జీ సెక్యూరిటీ ఉంటే మనకి ఇంపార్టెంట్, పక్క దేశాలతో మన సంబంధాలు విషయాలు అవన్నీ కూడా. అందుకని బెటర్ కాబట్టి హెల్దీ నైబర్ ఉంటే మనకి ఎప్పటికైనా బెటర్ అనమాట. అది పాకిస్తాన్ హెల్దీగా ఉన్నా, పక్కన ఆఫ్ఘనిస్తాన్ హెల్దీగా ఉన్నా, శ్రీలంక, నేపాల్ ఇవన్నీ హెల్దీగా ఉందనుకోండి, అది మంచి ఎన్విరాన్మెంట్ మామూలుగా. కానీ అవి డిస్టర్బింగ్ ఉన్నా సరే మనం అందులో ఇన్వాల్వ్ అవసరం లేదు. దాన్ని వదిలేశారనుకోండి, లెట్స్ సాల్వ్ అవుట్ ద ప్రాబ్లం అనమాట. ఓకే, అండ్ ఎక్కడున్నా సరే పెయిన్ కాబట్టి సానుభూతి చూపించడం తప్ప ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు ఇన్వాల్వ్ కాకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే 3 సార్లు ఛాన్స్ ఇస్తాం, ఇప్పటికి 3 సార్లు వాళ్ళు అటాక్లో వేసేసారు, 4వసారి నువ్వు ఛాన్స్ ఇచ్చినా మళ్ళీ ఇంకో అటాక్ చేస్తారు. అందుకని బెటర్ టు డిస్కనెక్ట్ అండ్ క్లోజ్ ద బోర్డర్స్ కంప్లీట్లీ. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరానాడు గారు. పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభానికి కారణాలను చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.